हेलो फ्रेंड्स, नेनु शशिरेखा। वेलकम टू अवर चैनल हेवन गार्डन। सो इवाल वीडियो एंटे चूस्तुन्नारु कदंडी, दुंड मोक्क। सो इलांट तीगजाति मोक्कलु पेंचुकोवडानिकि मनं वीटिकि सपोर्ट एदैना इव्वालि कंपल्सरीगा। पादुलु एवि पेट्टुकुन्ना कूडा इला पैकि वाकडानिकि इला कर्रलतो తాళ్ళతో కట్టేసి ఇలా సపోర్ట్ ఇచ్చాను. అయితే చూడండి, ఈ కర్ర దాటి కొమ్మలన్నీ ఇలా పైకి వచ్చేస్తున్నాయి, అన్నీ ఇలా పైకి పెరుగుతున్నాయి. ఇప్పుడు వీటికి అల్లుకోవడానికి మనం పందిరి లాంటిది ఏదైనా ఏర్పాటు చేయాలన్నమాట. సో వర్టికల్ ట్రెల్లిస్ కానీ, లేదంటే గ్రిల్ లాంటిది ఏదైనా కానీ, లేదంటే మనం తాళ్ళతో ఏదైనా పందిరిలాగా అల్లు మొక్క అల్లుకోవడానికి వీలుగా ఉండేది ఏదైనా ఏర్పాటు చేయాలన్నమాట. అయితే సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళు, గార్డెనింగ్ చేసేవాళ్ళు అయితే వాళ్ళు పర్మనెంట్గా ఐరన్ రాడ్స్తో పందిర్లు అవి ఫిక్స్ చేయించుకోవచ్చు అనమాట. సో అలా కాకుండా రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళు కూడా గార్డెనింగ్ చేస్తూ ఉంటారు టెంపరరీగా, అంటే కొన్ని మొక్కల్ని పెట్టుకొని మొక్కల్ని పెంచేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఇలా ఈజీగా ఇప్పుడు నేను చూపించే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. చూడండి, సో ఇటు ఒక పిల్లర్ ఉంది కదా మాకు, ఇలా పిల్లర్కి ఒక కర్రను ఏర్పాటు చేశాను. అటు గోడ వైపు కూడా గ్రిల్లు లాగా ఉంది మాకు, సో దానికి కూడా ఒక కర్ర ఏర్పాటు చేసి ఈ రెండింటికి కలిపి ఇలా జాయింట్స్ చేశాను అన్నమాట. ఇలా తాళ్లతో లేదంటే ఏదైనా పురికోస తాళ్లతో కానీ, ఏదైనా క్లాత్స్తో కానీ మనం ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ గ్రిల్కి కూడా ఒక కట్టె ఏర్పాటు చేశాను. ఇటు ఇది కూడా ఒక పిల్లర్కి ఇలా పక్కన పెట్టాను కదా మొక్క, దుండ మొక్క ఇలా పెట్టాను. ఈ నాలుగు వాటికి దారాలతో ఇలా పందిరిలాగా ఏర్పాటు చేశాను అనమాట. సో ఇలా దీనిపైన ఇది దుండ మొక్క కానీ, ఇంకా అటువైపు ఏమైనా తీగజాతి మొక్కలు పెట్టుకున్నా కానీ అన్నీ కలిపి దీనిపైన ఇలా మంచిగా అల్లుకుంటాయి అన్నమాట. సో ఇలా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే మనకి జాలిలాగా ఉండేవి కూడా దొరుకుతూ ఉంటాయి ప్లాస్టిక్వి, అలాంటివి తెచ్చి కూడా ఇలా ఫోర్ సైడ్స్ ఏవైనా కర్రలు లాంటివి ఫిక్స్ చేసుకొని దాన్ని కూడా మొత్తం ఆ కర్రలకి ఫిక్స్ చేసినా కూడా పందిరిలాగా పర్మనెంట్గా కాకుండా టెంపరీ పందిరిలాగా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. సో నేను టెంపరీగా గ్రిల్లు అవన్నీ ఏర్పాటు చేసే కంటే ముందు ప్రస్తుతానికి ఈ దొండ మొక్క తీగలన్నీ అటు ఇటు పడిపోతూ ఉన్నాయి. చూడండి, ఇదిగో అన్ని సైడ్లకు అటు ఇటు పడిపోతున్నాయి. సో అందుకని ప్రస్తుతానికి దీన్ని ఇలా ఏర్పాటు చేశాను అనమాట. మనం ఇలా టెంపరీగా తాళ్లతో కూడా పందిరిలాగా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. సో దీంతో పాటు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ రీపాటింగ్ చేసేది ఉందండి, అది కూడా మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇంకా బచ్చలి కూర సీడ్లింగ్స్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసేది ఉంది, సో దాన్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది యాంగ్లోనిమా ప్లాంట్ అండి, చిన్న మడ్ పాట్లో ఉండేది. అయితే ఇది క్లీన్ చేయడానికని దీన్ని పక్కకు షిఫ్ట్ చేస్తూ ఉంటే చేజారి పడిపోయి ఇలా పగిలిపోయింది అన్నమాట. సో ప్లాంట్ మొత్తం ఇలా వచ్చేసింది. రూట్స్ చూడండి ఎంత బాగా డెవలప్ అయ్యాయో. ఇలా సైడ్ నుంచి చిన్న మొక్కలు కూడా వస్తున్నాయి చూడండి. అయితే ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద పాట్లోకి రీపాట్ చేద్దాం అనుకుంటున్నాను, అది ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తాను. అయితే దీనికోసం సాయిల్ ఏం తీసుకుంటున్నాను అంటే, సో ఇది నా దగ్గర ఆల్రెడీ ఉన్న ఓల్డ్ సాయిల్ ఉందండి, అదే సాయిల్ తీసుకున్నాను. దానికి కౌ మాన్యూర్, చూస్తున్నారు కదా ఇదంతా కౌ మాన్యూర్, ఇది కౌ మాన్యూర్ యాడ్ చేశాను. సో యాడ్ చేసి సాయిల్ అంతా మిక్స్ చేసి ఒక పాట్ తీసుకొని అందులోకి దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేద్దాం. ఇది 12 ఇంచెస్ పాట్ ఉంటుందండి. సో దీన్ని తీసుకున్నాను, దీనికి ఇలా 4 హోల్స్ చేసుకున్నాను. హోల్స్ కవర్ చేయడానికి ఇలా స్టోన్స్ వాడుతున్నాను అన్నమాట నేను. సో దీంట్లోకి ఇప్పుడు మనం ఈ సాయిల్ మిక్స్ తీసుకున్నాం. సో హాఫ్ వర్క్ సాయిల్ మిక్స్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. హాఫ్ వర్క్ సాయిల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మొక్కని ఇందులోకి పెట్టి మీకు చూపిస్తాను. సో ఇందులోకి పెట్టాను కదా, ఇలా ఇక్కడ వరకు ఫిల్ చేస్తే మనకి ఇక్కడ వరకు వస్తుంది సాయిల్, సరిపోతుంది. సో దీనిలో ఇప్పుడు మిగతా సాయిల్ ఫిల్ చేసి మీకు చూపిస్తాను. సో మొత్తం ఫిల్ చేసి చూపిస్తానండి. ఇలా పై వరకు మొత్తం సాయిల్ ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత వాటరింగ్ చేసుకోవాలి. ఇలా వాటరింగ్ చేయాలండి. సో మొత్తం సాయిల్ అంతా తడిచేలాగా తరువాగా వాటర్ చేయాలి. అలాగే ఈ కార్డిలైన్ ప్లాంట్ చూడండి. సో
లీవ్స్ అన్నీ టిప్స్ అన్నీ ఇలా డ్రై అయిపోతున్నాయి. సో ఇలా లీవ్స్ డ్రై అయిపోవడానికి మెయిన్ రీజన్ వాటరింగ్ సరిగ్గా లేకపోవడం అన్నమాట. సో మనం వాటర్ సరిగ్గా చేయకపోయినా లీవ్స్ ఇలా అన్నీ టిప్స్ అన్నీ డ్రై అయిపోతాయి. సో అయితే నేను లాస్ట్ మంత్లో ఒక 1 వీక్ అసలు ఊర్లో లేను, ఆ టైంలో దీనికి వాటరింగ్ లేక ఈ ప్లాంట్ ఇలా అయిపోయిందన్నమాట. సో తర్వాత వచ్చిన తర్వాత దీనికి రెగ్యులర్గా వాటరింగ్ చేశాను. సో మేబీ వాటరింగ్ వల్ల ఇలా అయిపోయాయి, కొత్తగా వచ్చే లీవ్స్ మాత్రం బాగా వస్తాయి అనుకొని రెగ్యులర్గా వాటరింగ్ చేసి దీని కేర్ తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు వచ్చే లీవ్స్ బాగానే వస్తున్నాయి, కాకపోతే చూడండి వీటికి కూడా మళ్ళీ టిప్స్ మాడిపోవడం స్టార్ట్ అయింది. అంటే ఇది వాటరింగ్ ప్రాబ్లం మాత్రం కాదనమాట. సో అందుకని మనం ప్లాంట్ని జాగ్రత్తగా గమనిస్తే, చూడండి ఇది నేను చిన్న ఆయిల్ డబ్బాలో పెట్టాను, అయితే ఇది మొక్క చాలా పెద్దగా అయిపోయింది కదా, మేబీ రూట్ బౌండ్ అయిపోయి ఉంటుంది. రూట్ బౌండ్ అయిపోయినా కూడా రూట్స్ ప్రాపర్గా వాటర్ కానీ న్యూట్రియంట్స్ కానీ అబ్జర్బ్ చేసుకోలేనప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ బాక్స్ని కట్ చేసి దీన్ని ఒక పెద్ద సైజు పాట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఈ ప్రాబ్లం నుంచి మనం మొక్కని కాపాడొచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని ఇందులో నుంచి వేరే పాట్లోకి తీపాట్ చేద్దాం. దానికంటే ముందు ఈ బాక్స్ని కట్ చేయాలి. చూడండి మన గెస్ కరెక్టే అన్నమాట. రూట్స్ చూడండి ఇలా అన్నీ ఎడ్జెస్కి వచ్చేసాయో. సో ఇలా రూట్స్ అన్నీ ఎడ్జెస్కి వచ్చినప్పుడు సో వాటికి వాటర్ ప్రాపర్గా అందదు. చూడండి ఇక్కడ బయటకు వస్తున్నాయి, వాటర్ న్యూట్రియంట్స్ ప్రాపర్గా తీసుకోలేదన్నమాట మొక్క. సో అలాంటప్పుడు వాటర్ డెఫిషియన్సీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల సో మొక్క ఇలా డల్ అయిపోతూ లీవ్స్ అన్నీ డ్రై అయిపోతూ లాస్ట్కి చనిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ రాకముందే మనం గుర్తించి మన మొక్కల్ని కాపాడుకోవాలి. సో ఇప్పుడు దీన్ని బాక్స్ మొత్తం ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి తీసేసాను బాక్స్, రూట్స్ అన్నీ ఇలా వచ్చేసాయి చూడండి. సో మొక్క కానీ రూట్స్ కానీ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసాను. సో ఇప్పుడు దీన్ని మనం లేట్ చేయకుండా, ఎందుకంటే వెదర్ చాలా వేడిగా ఉంది, రూట్స్ ఏమాత్రం డ్రై అయిపోకముందే వెంటనే రీపాట్ చేయాలి. సో పాట్ సాయిల్ మిక్స్ అన్ని రెడీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇది కంపోస్ట్ సాయిల్ని హార్వెస్ట్ చేసుకున్నాం కదండి, అదే సాయిల్, ఇంతకుముందు మొక్కకు వాడింది కూడా అదే సాయిల్ అన్నమాట. సో అందులో కొంచెం ఓల్డ్ సాయిల్ కూడా ఉంటే అది కూడా మిక్స్ చేశాను, దానికి కొంచెం కౌ మాన్యూర్, ఇది కౌ మాన్యూర్ ఉంటే మిక్స్ చేస్తున్నాను. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసి పాట్లోకి తీసుకొని ఈ మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేద్దాం. ఇది 10 ఇంచెస్ కంటైనర్ తీసుకున్నానండి, 10 12 ఇంచెస్ ఉంటుంది అనుకుంటా ఇది. దీనికి ఇలా 4 హోల్స్ చేశాను, హోల్స్ కవర్ చేయడానికి ఇలా స్టోన్స్ తీసుకున్నాను. సో దీంట్లోకి ఇప్పుడు సాయిల్ మిక్స్ తీసుకున్నాం, ఒక 1/2 వరకు సాయిల్ మిక్స్ ఫిల్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. సో 1/2 వరకు తీసుకుంటే మొక్క పైకి వచ్చేస్తుందండి, అందుకని చాలా తక్కువ సాయిల్ తీసుకున్నాము. లాస్ట్లో తీసుకొని ఆ మొక్కను ఇందులో పెట్టి మీకు చూపిస్తాను. మొక్కను ఇందులోకి పెట్టేశాను, ఇప్పుడు మిగతా పాట్ మొత్తం సాయిల్తో ఫిల్ చేద్దాం. ఫిల్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా సాయిల్ వేసుకుంటూ ఫిల్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇలా మొత్తం సాయిల్తో ఫిల్ చేశాను, ఇక్కడ కొంచెం రూట్స్ బయట కనిపిస్తున్నాయి, అందుకని కొంచెం సాయిల్ ఇలా ఎత్తుగా పెట్టానన్నమాట. 2-3 డేస్లో ఇది సెట్ అయిపోతుంది, వాటర్ చేస్తూ ఉంటాం కదా కొంచెం కిందకి వెళ్ళిపోయి సెట్ అయిపోతుంది అన్నమాట. ఇలా వాటరింగ్ చేయాలి, మొత్తం కంప్లీట్గా సాయిల్ అంతా తడిచేలాగా వాటర్ చేయాలి. సో బచ్చలి కూర సీడ్స్ ఇలా చిన్న పాట్లో వేశాను, అవి మంచిగా అన్ని మొలకలు వచ్చేసినాయండి. అయితే యాక్చువల్గా మనం బచ్చలి కూర డైరెక్ట్గా ఏ పాట్లో అయితే పెట్టుకోవాలనుకున్నామో ఆ పాట్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట, ఇది తీగ బచ్చలి. కాకపోతే ఏంటంటే నేను ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకని ఇప్పుడే టెరెస్ పైన పెట్టడం ఎందుకు అనేసి ఫస్ట్ ఈ చిన్న పాట్లో ఈ సీడ్స్ వేసాను అనమాట. సో ఈ సీడ్లింగ్స్ వచ్చి మనకి ఇలా 4 లీవ్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఈ ప్లాంట్స్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు అప్పుడు ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది మనము కంపోస్ట్ సాయిల్ని హార్వెస్ట్ చేసుకున్నాం కదండి, అదే సాయిల్ అన్నమాట ఇది. సో ఆ సాయిల్లోకి కొంచెం కౌ మాన్యూర్ ఉంటే కలిపాను నేను.
కౌ మాన్యూర్ యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టాను. సో ఇప్పుడు దీన్ని గ్రో బ్యాగ్లోకి తీసుకుందాం. అయితే ఈ గ్రో బ్యాగ్స్కి చూడండి హోల్స్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసారు. సో ఈ హోల్స్ అన్నీ కవర్ చేయడానికి, ఇది గ్రో బ్యాగ్ కాబట్టి మనం స్టోన్స్ అవి ఏవి పెట్టుకోలేము కదా, అందుకని చెక్క పొట్టు లాంటిది ఏదైనా లేదంటే ఇలా పల్లి పొట్టు అన్నమాట ఇది. సో ఇలాంటిది ఏదైనా మనం వేసుకుంటే సో సాయిల్ అందులో నుంచి హోల్స్లో నుంచి వెళ్ళిపోకుండా ఉంటుంది. సో కొంచెం కింద వైపున ఆ హోల్స్ మూసుకొని పోయే వరకు దీన్ని తీసుకోవాలి. దీంట్లోకి ఇది సాయిల్ మిక్స్ని కూడా వేస్తాను. సో సాయిల్ మిక్స్ని ఫిల్ చేసి మీకు చూపిస్తాను. సో ఇలా సాయిల్ మొత్తం ఫిల్ చేశానండి. ఇప్పుడు ఈ ప్లాంట్స్ని దీంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేద్దాం. అవి తీయడం ఎలా అంటే జాగ్రత్తగా రూట్స్ అవి ఏవి డ్యామేజ్ అవ్వకుండా మనం లాక్ చేస్తామండి. సో చూసారా ఆల్రెడీ విరిగిపోయాయి, జాగ్రత్తగా తీయాలి. సో వీటిని ఇందులోకి ట్రాన్స్ప్లాంట్ చేద్దాం. సో ఇవి ఇలాగే డిస్టర్బ్ చేయకుండా పెట్టి మీకు చూపిస్తానండి. సో ఇలా అన్ని ప్లాంట్స్ పెట్టేశాను. ఇవి ఇప్పుడు వాలిపోయినట్టుగా ఉన్నాయి కదా, నెక్స్ట్ డేకి సెట్ అవుతాయండి. ఇవి ట్రాన్స్ప్లాంట్ చేశాం కదా, ఆ షాక్కి గురయి ఉంటాయి, ఎందుకంటే చిన్న సీడ్లింగ్స్ కదా ఇవి. సో అందుకని వీటికి వాటరింగ్ చేసి మనము ఈవినింగ్స్లో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఎప్పుడైనా ఏ మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా, లేదంటే డే టైంలో చేసినట్టయితే నీడకు పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ఈవినింగే కాబట్టి వాటరింగ్ చేసి దీన్ని నార్మల్గా టెరెస్ పైన పెట్టేస్తాను. సో ఇప్పుడు వీటికి వాటరింగ్ చేద్దాం. అలా సాయిల్ మొత్తం దడిచేలాగా వాటరింగ్ చేసుకోవాలి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.